నాకు చాలా బాధ కలిగించింది, కొద్ది సిగ్గు కూడా పడ్డాను. భారతదేశంలో ఒక 100 ఫేక్ సర్టిఫికెట్లు కనుక వస్తే ఎంటైర్ కంట్రీ యావరేజ్లో 65 సర్టిఫికెట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇది ఏంది, మీరు దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అని అడిగింది. నేను 100లో 65 ఫేక్ సర్టిఫికెట్లు అవి ఏమైనా కావచ్చు, రకరకాల డిగ్రీ మనం అంటే లాభం లేదు. ఇప్పుడు వాళ్ళతో ఒక్కటి రాలేదు, చాలా వచ్చినాయి మనకు, చాలా వచ్చినాయి. చాలా తొందరగా పోమంటే పోవు, జరే కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఓపిక అక్కర్నది. ఎందుకంటే నేను మునుపట్లాగా మాట్లాడేట్లేదు, ముఖ్యమంత్రి అయిపోయినా కదా. ఇప్పటికే అంటాను, అప్పుడప్పుడు నువ్వు ముఖ్యమంత్రి బాబు మర్చిపోకూడదు.